షర్మిలా గారిని చూస్తే కూడా బాధేస్తుంది. 2019 ముందల అన్న వెరిసిన బాణం అన్నారు. ఇప్పటికంగా చెల్లిని తల్లిని మెడబట్టి బయటికి ఎంటేశాడు ఈ జగన్. ఈరోజు ఏకంగా షర్మిల గారు, సునీత గారు బయటకు వచ్చి మాకు ప్రాణహాని ఉందని చెప్పే పరిస్థితికి వచ్చారంటే ఇంకా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న మహిళల పరిస్థితి ఎలా ఉందో ఒక్కసారి ఆలోచించారు. నా పాదయాత్రలో నేను ఒకటి తెలుసుకున్నా, జగన్ ఒక అద్భుతమైన కట్టింగ్ ఫిట్టింగ్ మాస్టర్. ఏంటది కట్టింగ్ ఫిట్టింగ్ మాస్టర్? ఆయనకి 2 బటన్లు ఉన్నాయండి, బల్ల పైన మీకు గంపడే బొలుగు బటన్, కానీ బల్ల కింద ఇంకో బటన్ ఉంటుంది ఎర్ర బటన్. బల్ల పైన బటన్ నొక్కుతాడు, అకౌంట్లో 10 రూపాయలు పడుతుంది. అదే క్షణం బల్ల కింద బటన్ నొక్కుతాడు, అకౌంట్ నుంచి 100 రూపాయలు పోతుంది. ఎలా పోతుందో చెప్పాలి కదా. 9 సార్లు కరెంటు ఛార్జీలు పెంచి బాధుడే బాధుడు, 3 సార్లు ఆర్టీసీ ఛార్జీలు పెంచి బాధుడే బాధుడు. అదేవిధంగా పెట్రోల్ డీజిల్ ధరలు పెంచారు, గ్యాస్ ధర పెంచారు, ఇంటి పన్ను పెంచారు, చెత్త పన్ను పెంచారు. రేపు ఇంట్లో కుక్క ఉంటే కుక్క పన్ను కూడా వేస్తాడు ఈ జగన్. ఇక్కడున్న కార్యకర్తలందరికీ తెలుతున్నా, మీరు ఊరూరు తిరిగినప్పుడు గడప గడప దొక్కినప్పుడు ప్రజలు కూడా చెప్పండి, వాలంటీర్ వాసు మళ్ళీ ఇంటికి వస్తాడు, ఒక గొట్టం తీసుకొస్తాడు, ఉఫ్ఫను ఊదమంటాడు, ఊదద్దని చెప్పండి. పొరపాటున ఊదితే అమ్మా ఇంత గాలి పీల్చుతున్నారని గాలి పైన కూడా పన్నేస్తాడు ఈ జగన్. ఇంకా కటింగ్ మాస్టర్ అని చెప్పా కదా, అన్న క్యాంటీన్ కట్, పెళ్లి కానుక కట్, చంద్రన్న బీమా కట్, విదేశీ విద్య కట్, స్కూల్ ఫీ రీఎంబర్స్మెంట్ కట్, 6 లక్షల వృద్ధులకు రావాల్సిన పెన్షన్ కట్, డ్రిప్ ఇరిగేషన్ కట్, ఇట్లా 100 సంక్షేమ కార్యక్రమాలు భారతదేశంలోనే ఏ ముఖ్యమంత్రి కట్ చేయని విధంగా కట్ చేశాడు ఈ జగన్. ఈరోజు వాలంటీర్ వాసు ప్రతి గడపకు వచ్చి సంక్షేమ కార్యక్రమాలు తెలుగుదేశం పార్టీ రద్దు చేస్తుందని ప్రచారం చేస్తున్నారు. వాళ్ళని అడుగుతున్నా, అసలు సంక్షేమం ఆంధ్ర రాష్ట్రానికి పరిచయం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆనాడు అన్నా ఎన్టీఆర్ 2 రూపాయలకే కిలో బియ్యం ఇచ్చారు, జనతా వస్త్రం తీసుకొచ్చారు, హార్స్ పవర్ మోటార్ 50 రూపాయలకే ఆనాడు అందించారు. అదే మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలుగింటి ఆడపడుచులు కట్టపోయిల పైన ఉండకూడదని దీపం పథకం ద్వారా ఉచితంగా గ్యాస్ కనెక్షన్లు ఆనాడు అందజేశారు. డ్వాక్రా సంఘాలు ఏర్పాటు చేశారు. నిన్నగాక మొన్న చంద్రన్న బీమా తీసుకొచ్చారు, అన్న క్యాంటీన్ తీసుకొచ్చారు. ఈ సభాముఖంగా ప్రజలందరూ చెప్తున్నా, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ జగన్ మూసేసిన సంక్షేమ కార్యక్రమాలన్నీ మళ్ళీ మేము అమలు చేస్తాం. 3132 కిలోమీటర్లు పాదయాత్ర చేశా, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు నేరుగా తెలుసుకున్నా. దాని తర్వాత పవన్ అన్నతో మాట్లాడి, ఇంకొక పక్కన చంద్రబాబు గారితో మాట్లాడి, ఎవరు ఊహించిన విధంగా బాబు సూపర్ 6 కార్యక్రమం మనం ప్రకటిస్తాం జరిగింది. దాంట్లో ప్రధానంగా నిరుద్యోగ యువతయువకులకి 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు కల్పించే బాధ్యత మనం తీసుకుంటున్నాం. ఉద్యోగం వచ్చే వరకు ప్రతి నెల నిరుద్యోగ యువతయువకులకి 3000 రూపాయలు నిరుద్యోగ భృతి మనం అందజేస్తాం. స్కూల్కి వెళ్ళే ప్రతి విద్యార్థి తల్లిదండ్రులకి 15000 రూపాయలు ప్రతి సంవత్సరం వేసే బాధ్యత మనం తీసుకోబోతున్నాం. అంటే ఒకరుంటే 15000, ఇద్దరుంటే 30000, ముగ్గురుంటే ఎంత 45000 రూపాయలు మన ప్రభుత్వం ఇవ్వబోతుంది. ఇంకా ప్రతి రైతుకి అండగా నిలబడడానికి 20000 రూపాయలు కూడా మనం అందిస్తాం. ఇంకా ప్రతి ఇంటికి ప్రతి ఏడా 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా మనం ఇవ్వబోతున్నాం.